హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్న టెక్ మీడియా ఛానల్. నా పేరు వినోద్ కుమార్. వ్యూవర్స్, మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, జియో న్యూ ఇయర్ ఆఫర్ని పొడిగించిందా, పొడిగిస్తే ఎప్పటివరకు పొడిగించింది, ఇది ఎంతవరకు నిజం, పొడిగించే అవకాశం ఉందా అనేది మనం చూద్దాం. అయితే వ్యూవర్స్, ఇప్పటివరకు అయితే ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది జియో ఇవ్వలేదు ఎక్స్టెండ్ చేస్తున్నట్లుగా. ఒకవేళ చేస్తే చేయొచ్చు, ఎందుకంటే జియోకి అంత కెపాసిటీ ఉంది. మనం ఎప్పుడో చూసినట్లయితే చాలా ఆఫర్స్ చేంజ్ చేసుకుంటూ అన్ని నెట్వర్క్స్ కంటే స్పీడ్గా దూసుకెళ్తున్నట్లుగా మనం గమనించవచ్చు. అయితే మనం మొదటి నుంచి చూస్తున్నట్లయితే, ఫస్ట్లో వాళ్ళ ఎంప్లాయీస్కి కానీ రీటైలర్స్ కానీ జియో ప్రివ్యూ ఆఫర్ రాకముందు వారికి ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత జియో ప్రివ్యూ ఆఫర్ అని, తర్వాత జియో వెల్కమ్ ఆఫర్ అని, తర్వాత జియో న్యూ ఇయర్ ఆఫర్ అని ఇవ్వడం జరిగింది. మనం ప్రివ్యూ ఆఫర్లో చూసినట్లయితే శాంసంగ్ మరియు యాపిల్ డివైజెస్కి ప్లస్ వేరు వేరు ప్రొడ్యూస్ చేసిన లైఫ్ డివైజెస్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది ఫ్రీగా. అయితే న్యూ ఇయర్ ఆఫర్ సరికి మనం ఇప్పుడు మార్చ్ 31st వరకు మనకు డేట్ ఉంది, అంటే ఎండ్ డేట్. అయితే ఇప్పుడు చాలా రూమర్స్ ఏమొస్తున్నాయంటే ఇది జూన్ 30 వరకు ఎక్స్టెండ్ చేస్తారని మనం చాలా చోట్ల చూస్తున్నాం. బ్లాగ్లో కానీ, యూట్యూబ్ ఛానల్స్లో కానీ, ఫేస్బుక్లో కానీ చాలా చూడడం జరుగుతుంది. అయితే వ్యూవర్స్, ఇవన్నీ రూమర్స్ మాత్రమే. అయితే ఒకవేళ చేస్తే చేయవచ్చు, ఎందుకంటే మనం చూసినట్లయితే జియో వెల్కమ్ ఆఫర్లో వాళ్ళు సరిగా నెట్వర్క్ ప్రొవైడ్ చేయలేదని ట్రాకి కారణాలు చెప్పి వాళ్ళు వెల్కమ్ ఆఫర్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది న్యూ ఇయర్ ఆఫర్గా. వేరే నెట్వర్క్స్ వాళ్ళ కాల్స్ స్వీకరించడం లేదని, ఇంటరప్షన్ ఇస్తున్నారని వీళ్ళు ట్రాక్ కంప్లైంట్ చేయడం ద్వారా మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవడానికను వీరికి మరో అవకాశం ట్రై ఇచ్చింది. అయితే ఇక మీదట ఎక్స్టెండ్ చేయాలంటే మాత్రం ఇది వీలు పడదు, ఈ వెల్కమ్ ఆఫర్ని ఎక్స్టెండ్ చేయడం మాత్రం వీలు పడదు. ఎందుకంటే ట్రాయ్ నిబంధనల ప్రకారం ఏ ఆఫర్ అయినా 3 మంత్స్ వరకే, ఏ టారిఫ్ అయినా కూడా 3 మంత్స్ వరకే చెల్లుబాటు జరుగుతుంది. అయితే వీళ్ళ మనం ఇప్పుడు మామూలుగా న్యూస్లో చూసినట్లయితే, ఫేస్బుక్ కానీ బ్లాగ్స్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో చూసినట్లయితే 100 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మనం ఈ యొక్క న్యూ ఇయర్ ఆఫర్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చాలా చోట్ల వింటున్నాం. అయితే ఈ విధంగా చేసినా చేయొచ్చు, ఎందుకంటే అప్పుడు 100 రూపీస్ పే చేసి మనం దీన్ని ఫ్రీగా పొందుతున్నాం కాబట్టి మనం చెల్లించిన డబ్బులతోనే దాన్ని పొందడం జరుగుతుంది. కాబట్టి ఇది ట్రాయ్ నిబంధనలకి వ్యతిరేకం కాదు, అంటే ఉల్లంఘించడం జరగదు, పే చేసి మనం యూజ్ చేసుకుంటున్నట్లు. ఒకవేళ 100 రూపీస్తో ఈ వీరి ప్లాన్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తే చేయవచ్చు, ఎందుకంటే ఇప్పటివరకు చాలా యూజర్స్ జియోలో చేరారు, యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఎక్స్టెండ్ చేయాలని ఎందుకు అనుకుంటుందంటే, దీంట్లో కాల్ డ్రాపింగ్స్ కానీ, కాల్ మధ్యలో వాయిస్ బ్రేక్ అవ్వడం కానీ చాలా ఇష్యూస్ ఫేస్ చేయడం జరుగుతుంది, నెట్ స్లో ఉండడం కానీ ఇవన్నీ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి మరో ఇంకా 3 మంత్స్ని ఎక్స్టెండ్ చేయాలని అనుకున్నట్లుగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇంతవరకు వచ్చిన రూమర్స్ అన్నీ మనకు నిజం కావడం జరిగింది. మార్చ్ 31st వరకు మనకు ఎక్స్టెండ్ చేస్తున్నట్లుగా చాలా రూమర్స్ వచ్చాయి, అది చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఒకవేళ చేస్తే చేసే అవకాశం ఉంది, కానీ ఇప్పటివరకు మాత్రం ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది జియో ఇవ్వలేదు. దీన్ని మీరు ఒకసారి గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీ యొక్క సలహాను సూచనలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.